కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల పక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలని కోరుతూ డిఆర్ఓకి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో గత 7 నెలలుగా రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన నిర్వహిస్తున్నా మోడీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులపై నీటి ఫిరంగులను బాష్పాయులను ఉపయోగించి మోడీ ప్రభుత్వం ఉక్కుపాద మోపుతుందని అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఇప్పటికే ఆందోళన చేస్తున్న 500 మంది రైతులు అమరులు అయ్యారని ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రైల్వే, రక్షణ, బొగ్గు, పెట్రోలియం, విద్యుత్, ఎల్ఐసి, బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని అన్నారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు రాధాకృష్ణ, రాజశేఖర్, రాముడు, గోపాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, నగేష్ కాదర్బాబు తదితరులు పాల్గొన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. అఖిల భారత రైతు సంఘాలు, అఖిల భారత కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. సరిగ్గా 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి నాయకులందరినీ కూడా జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అప్రకటిత ఎమర్జెన్సీని విధించడం అనేది జరుగుతుంది. ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు ఈరోజు తీసుకొని వచ్చి సరిగ్గా 7 నెలలు కావస్తుంది. రైతాంగం ఈరోజు ఢిల్లీ సరిహద్దులలో పోరాడుతున్నారు. ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దీనివల్ల భారతదేశ వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుంది. ఈయన పదే పదే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుతున్నాడు. కానీ ఇంత పెంచినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించడం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ 3 వ్యవసాయ చట్టాల వల్ల రైతులు బానిసగా తయారవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.